తెలంగాణ పోరాట యోధుడు రేగల్ల చెన్నారెడ్డి మృతి చెందారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అచుతాపురం గ్రామంలో అంత్యక్రియల్లో పలు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు అశ్వరావుపేట మండలం అచుతాపురం గ్రామం స్వతంత్ర సమర యోధులు రేగళ్ల చెన్నారెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు సిపిఐ రాష్ట్ర నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు మాజీ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు మరియు అశ్వర్రావు పేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సిపిఐ నాయకులు రేగల చెన్నారెడ్డి మృతి చెందారు సాయుధ పోరాట కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో గెరిల్లా దళాలకు ఆయన నాయకత్వం వహించారు ధరనేతగా పలు పోరాటాలకు భూ విముక్తి ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహించారు జైలు జీవితం గడిపిన చెన్నారెడ్డి ఆ తర్వాత సిపిఐలో పనిచేశారు పువ్వాడ నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న కాలంలో రేగల్ల చెన్నారెడ్డి సహాయ కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగిన సమితి ఎన్నికల్లో అశ్వరావుపేట నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు తుది శ్వాస వరకు కమ్యూనిస్టు గా జీవించిన చెన్నారెడ్డికి కుమారుడు ఉన్నాడు ఆయన అంత్యక్రియలు మంగళవారం అర్చుతాపురం గ్రామంలో జరిగాయి